కోడి రామకృష్ణ అన్న పేరు వినబడితే కళ్ళ ముందైన తీసిన సమ్ సోషియో ఫ్యాంటస్ అండ్ విజువల్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు అలా ఫ్లాష్ అవుతాయి. అమ్మోర్ నుండి అరుంధతి వరకు ఆయన సినిమాలు మాస్ కమర్షియల్ మూవీస్ చాలా ఉన్నప్పటికీ అతను చేసిన గ్రాఫిక్స్ అండ్ ఫ్యాంటసీ డ్రామాస్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పటికీ. అసలు గ్రాఫిక్స్ అంటే ఇండస్ట్రీకి పరిచయం చేసింది కోడి రామకృష్ణ గారి సినిమాలే అని ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు టాలీవుడ్కి ఆయన ఇచ్చిన కొన్ని సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ పరంగా టాలీవుడ్ స్టాండర్డ్ని సెట్ చేసిన సినిమాలు అండ్ అందరి సినిమా మిస్ అవ్వకుండా చూడవలసిన సినిమాల్లో కొన్ని. నెంబర్ 1, అమ్మోరు. మనిషికి దేవుడి మధ్య జరిగే ప్లాట్స్ ఎన్ని వచ్చినా అమ్మోరు మాత్రం ఇప్పటికీ టాప్లో ఉంటుంది. అసలు ఆ ప్లాట్ విలనిజం అమ్మోరుగా రమ్యకృష్ణ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ సినిమా టాలీవుడ్కి ఒక కొత్త ఉరవడి సృష్టించారు కోడి రామకృష్ణ గారు. నెంబర్ 2, దేవి. జైదిక వీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫ్యాంటసీ తెలుగు ఆడియన్స్కి రాఘవేంద్ర రావు మ్యాజిక్ చేస్తే ఎలాంటి అంతకంటే క్రేజీ లైన్తో కోడి రామకృష్ణ గారు దేవి మూవీ తీశారు. ఇందులో ఆ నవలోకం కాన్సెప్ట్, అది స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానంతో పాటు కొన్ని గ్రాఫిక్స్ మూవీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నెంబర్ 3, దేవిపుత్రుడు. సైన్స్ ఫిక్షన్ అండ్ సోషల్ ఫ్యాంటసీ లైన్తో వచ్చిన దేవిపుత్రుడు మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఈ మూవీలో ఉండే గ్రాఫిక్స్ క్రేజీ అడ్వెంచర్స్ ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటికీ టీవీలో ఈ మూవీ వస్తే ఛానల్ మార్చకుండా చూసేవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నెంబర్ 4, అంజి. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ అంటే ఇలా ఉండాలి అని ఎలా ఉంటాయి అంజి మూవీలో గ్రాఫిక్స్. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్లో వచ్చే అడ్వెంచర్ స్పెషల్ ఎఫెక్ట్స్ మైండ్ బ్లోయింగ్. అసలు మూవీ ఫ్లాప్ అయినా జస్ట్ ఆ గ్రాఫిక్స్ కోసం మూవీ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నెంబర్ 5, అరుంధతి. అసలు గ్రాఫిక్స్ సోషల్ ఫ్యాంటసీ సినిమా మర్చిపోయిన మన తెలుగు ఆడియన్స్కి మరోసారి తన మార్క్ గ్రాఫిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్లాట్తో తెలుగు ఆడియన్స్ని అమ్మాలి అనేలా చేశారు కోడి రామకృష్ణ గారు ఈ మూవీతో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.